బెంగళూరులో దారుణం జరిగింది. ఆర్టీసీ బస్సులో ఫుడ్ బోర్డుకు దూరంగా నిలబడమని చెప్పినందుకు కండక్టర్పై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఇంతటితో ఆగకుండా తోటి ప్రయాణికులను బస్సు దిగాలని బెదిరించాడు. బస్సు అద్దాలను సుత్తితో ధ్వంసం చేసి నానా బీభత్సం సృష్టించాడు. జార్ఖండ్కు చెందిన హర్ష సిన్హా అనే యువకుడు బెంగళూరులో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. ఈ క్రమంలో బస్సు ఫుడ్ బోర్డుపై నిలబడ్డ హర్షను లోపలికి రావాలని, ఫుడ్ బోర్డుపై నిలబడితే బస్సు ఎక్కే దిగే వారికి ఇబ్బంది అవుతుందని కండక్టర్ అన్నాడు. దీంతో కండక్టర్ హర్ష్కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన హర్ష్ తన బ్యాగులో ఉన్న కత్తితో కండక్టర్పై దాడి చేశాడు. ఈ ఊహించని ఘటనతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రయాణికులు బస్సు నుండి కిందకు పరుగులు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ హర్షను లోపలే బంధించి బస్సు డోర్లు లాక్ చేశాడు. కత్తి దాడిలో కండక్టర్ యోగేష్ కు గాయాలయ్యాయి. ಒಂದು 50-60 ಜನ ಬಸ್ಸಲ್ಲಿ ಇದ್ರು ಕೂಡ ಪಬ್ಲಿಕ್ ಅಲ್ಲೇ ಅವನು. నిందితుడైన హర్షకు ఈ మధ్యనే ఉద్యోగం పోయినట్లు తెలుస్తోంది. ఉద్యోగం పోయిన బాధలోనే నియంత్రణ కోల్పోయి కండక్టర్పై దాడి చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు సమాచారం. నీవే షాక్ అవుతీరా. బెళ్ళె అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రుత్విక్ అందిస్తారు. రుత్విక్, ఈ ఘటనకు సంబంధించి అక్కడ పోలీసులు ఏం చెప్తున్నారు? కేసు నమోదు చేశారా? ఏం చెప్తున్నారు? ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దర్యాప్తులో మరిన్ని విషయాలు కూడా తెలిసి వస్తున్నాయి. అసలు కత్తి బ్యాగ్ లో పెట్టుకొని ప్రయాణించడానికి గల కారణాల మీద ముఖ్యంగా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఈ బస్సులోనే బంధించి డ్రైవర్ డోర్ లాక్ చేయడంతో బస్సులోనే ఉండిపోయినట్టు, అసలు బస్సు మొత్తం కూడా ధ్వంసం చేసిన దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో బస్సులోని సీసీ కెమెరాలు కానీ వెలుపల ఉన్న వ్యక్తులు తీసిన దృశ్యాలు మనకు తెలుస్తుంది. మొత్తం పోలీస్ స్టేషన్ దగ్గరలోనే బస్సు ఆగిపోవడంతో నిలిపివేయడంతో వెంటనే కూడా యువకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతను విచారిస్తున్నారు. విచారణలో కూడా అతను మరిన్ని విషయాలు తెలిసి వచ్చాయి. ఏదైతే అతను ఎస్టీఎల్ ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతను ఇటీవల అతన్ని ఉద్యోగం తొలగించారు. అయితే ఆ తొలగించిన బాధల్లో ఆ మేనేజర్ను తొలగించారండి. ఆ మేనేజర్ మీద దాడి చేసేందుకే కత్తిని బ్యాగ్ లో ఉంచుకొని ఆ కంపెనీ వద్దకు వెళ్ళాడని చెప్పి, అయితే కంపెనీలో వెళ్ళేందుకు ఆస్కారం లేకపోవడం, ఆ రోజు సాయంత్రం వరకు కూడా అక్కడంతా తిరిగిన పరిస్థితుల్లో అక్కడెక్కడ ఆయన కనిపించకపోవడంతో కూడా ఇదే బాధలో ఉండడంతో అతని మీద బాధలో ఉన్న అతన్ని కండక్టర్ ఫుడ్ బోర్డ్ మీద నుంచి వెలుపలికి రావడం చెప్పడం, ఇదే ఇద్దరు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని జరిగింది. దీని మీద పోలీసులు మరింత విచారం చేస్తున్నారు.